హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్కి ఆధిక్యాలు మారుతుండటంతో విజయం చివరి వరకు దోబుచలాడింది. కాంగ్రెస్ తరపున జులానా అసెంబ్లీ నియోజకవర్గంను బరిలోకి దిగిన భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన సమీప బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై ఘన విజయాన్ని సాధించింది. ఇక అంతకుముందు ఆమె 2000 ఓట్ల వెనుకంచెలో ఉన్న తరుణంలో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అనూహ్యంగా ఆ తర్వాత రౌండ్లో ఫోగట్ తిరిగి పుంజుకుని విజయం సాధించింది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్, మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్దళ్ అభ్యర్థి సురేందర్ లాతర్ ఉన్నారు.